ఇది మూడో బెల్. అయితే ఏంటి? వదులు. ఏ, నువ్వేమైనా స్కూల్ పిల్లవా? బెల్ శబ్దం వెళ్ళమనే పరిగెడుతున్నావు. ఇంకా ఒక్క నిమిషమే, అంతా సుఖాంతం అయిపోతుంది. మూడు సార్లు బెల్ కొట్టి నేను వచ్చాను అని అటెండెన్స్ వేసి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అన్ని పనులు నేనే చేసుకోవాలి. నీకు ఒక్క నిమిషం అని నాకేమో ఫుల్ డే పనా? పోరా. ఏ, ఏంటలా మొహం ఉమ్మని పెట్టావు? గంగా అమ్మా, వాషింగ్ మిషన్ లోంచి బట్టలు తీసి డ్రైయర్లో వేసేయండి. సరేమ్మా. ఇప్పుడు ఎవరిని అడిగి కిస్ ఇచ్చావు? లేదు, చట్నీలో పచ్చిమిర్చి ఎక్కువైందా అని చూశాను. బానే ఉందిలే. బానే ఉందా? చెప్పాగా, వచ్చారు చూడు. కొత్త నైబర్స్ ఏంట్రా, ఇంట్రెస్టింగ్ గానే ఉంటారంటావా? మోడర్న్ న్యూరోసర్జికల్ సైన్స్ లోకి నేను ఇప్పుడే మీ తల తెరిచాను. ఇన్ఫాక్ట్ మీ బ్రెయిన్ని చూస్తున్నాను. మీరు ఇంకా నాతో మాట్లాడుతున్నారు. అమేజింగ్ రైట్? కన్ఫర్మ్ టాకెట్ పాయింట్. ఓకే, ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయగానే మీకు లైట్గా ఒక సెన్సేషన్ ఉంటుంది, నొప్పి అసలు ఉండదు. పార్కిన్సన్స్ వ్యాధి తర్వాత మీరు క్రికెట్ ఆడటం మానేశారట? ఏం పర్లేదు, ఇవాళ ఆడదాం. మీ చేయి షివరింగ్ ఆగాలి. మీరు నాకు లెగ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ చూపించాలి. ట్రై చేద్దామా? ఎక్సలెంట్. వన్ మోర్ టైం. యా, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఫ్యాంటాస్టిక్. చెప్పానా టక్కున అయిపోతుందని? ఓకే ఓకే, రిలాక్స్ నా. ఇండియాస్ నంబర్ వన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ కుమార్ ఇన్ ద హౌస్. గుడ్ జాబ్. థాంక్స్ డాక్టర్. ఫ్యాంటాస్టిక్. రెండు సంవత్సరాల్లో మూడోసారి కదా నేను ఈ హాస్పిటల్లో 10 ఏళ్లుగా సైకియాట్రిస్ట్గా ఉన్నాను. ఒక్కరు కూడా నా కోసం క్లాప్స్ కొట్టలేదు. డాక్, మీరు చెప్పినందుకే అందరు క్లాప్స్ కొట్టారు. నేను మంచోనిరా? సరే, టెల్ మీ, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? సీక్రెట్ విక్రెట్ ఏం లేదు డాక్. మేబీ ఐఎమ్ జస్ట్ లక్కీ. కాఫీ? షూర్. హాయ్ ఆంటీ. హాయ్. నేను జనీ, తను సారా. పక్కింట్లోకి కొత్తగా వచ్చాం. ఓ, సారా మీ అద్దం పగలు కొట్టింది, సారీ చెప్పు. నో, నేనెందుకు సారీ చెప్పాలి? సారీ చెప్పు. సారీ ఆంటీ. ఇట్స్ ఓకే స్వీటీ, పర్లేదు. లోపలికి రండి. అన్పాకింగ్ జరుగుతోంది ఆంటీ స్లోగా. హా, నెక్స్ట్ వీక్ మామ్ డాడ్ మిమ్మల్ని హౌస్ వార్మింగ్ పార్టీకి పిలుస్తారు, మీరు తప్పకుండా రావాలి. యా షూర్. Why not? Yeah, it'll be great. ఇదిగో. హే, ఎవరి అబ్బాయి? సో క్యూట్. ఓ, దట్స్ మై హస్బెండ్. పెళ్ళైపోయిందా? అవును. తను చూస్తే తెలియట్లేదా? మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది, కానీ తన్ని చూస్తే ఛాన్సే లేదు. మామ్, నేను వెళ్తాను. ఓకే ఆంటీ, పార్టీలో మీట్ అవుదాం. సరా రా.
బాయ్ చెప్పు. బాయ్ ఆంటీ. బాయ్. ఎనభై ఏళ్లకు ఒకసారి వచ్చే అపూర్వ సూర్యగ్రహణం ఇంకో నెలలో ఏర్పడబోతోంది. ఇది ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సంపూర్ణంగా. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ బంగారు. ఈ ప్రక్రియను పరిశోధించడానికి ఇండియాకు వస్తున్నారు. ఇక్కడున్న కత్తి ఎక్కడా? ఇదొకటి చెవుటాడు చెవుల శంఖ వదినట్టు. వేర్ ఇస్ ద కిచెన్ నైఫ్? జను కొట్టలు. జెనీ, కిచెన్లో కత్తి తీసావా? నేనెందుకు తీస్తానమ్మా, మన ఇంట్లో ఏం జరిగినా జెనీ జెనీ జెనీ. నానా, నేను కారులో వేచేస్తాను. ఇప్పుడు నేను ఏమన్నానని మొహం అలా పెట్టుకుని వెళ్తుంది? మేడం, మంగ్స ఎగ్జామ్ బ్యాహగుసది. మీ స్మెల్ ఇస్ బ్యాడ్. సరే, పోయి వాషింగ్ మిషన్లో వేసి తగలే. ఓ, వాషింగ్ మిషన్, ఓకే. ఏ నీలిమా, ఇది మాత్రం అర్థమైంది. రుక్కోమే, రుక్కోమా నానా. లేదు లేదు, లేటేం కాదు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్. ప్లీజ్ రండి. ఇదే డైనింగ్ రూమ్. డాక్టర్ క్రిష్ పక్కింట్లో ఉంటారు. ఓ హాయ్. అండ్ తన వైఫ్ లక్ష్మి. నైస్ టు మీట్ యు. కమ్, ఐల్ షో యు అరౌండ్. ఐల్ బి బ్యాక్. వాట్స్ యువర్ పాయిజన్? విస్కీ. నీట్ ఈ విస్కీ అంతా చలిగా ఓకే. వైజాగ్ లో ఉన్నంత వరకు మేమంతా బియరే. వైజాగ్? నేను కూడా. అరే, అయితే ఒక వైజాగ్ వాడికి ప్రాబ్లం వస్తే ఇంకో వైజాగ్ వాడు హెల్ప్ చేస్తాడా? పాల్ గారు, మంచి సరుకు దొరుకుతుందని వచ్చాను. ఓ, హెల్ప్ లాంటివి కావాలంటే వేరే వాడిని చూసుకోండి. చీర్స్. చీర్స్. వావ్, ఈ ఫోటోలో మీరు చిన్నపిల్లలా అనిపిస్తున్నారు. పాల్ పక్కన ఏంగా కనిపిస్తున్నాను. అయ్యో, నేను అలా అనలేదు. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను ఆయన సెకండ్ వైఫ్. ఓ. ఏడేళ్ల ముందు జెనీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దానికి ముందే నాన్నకి పాలు తెలుసు. సో ఐ సెడ్ ఎస్. ఆ తర్వాత మాకు సేరా పుట్టింది. బేబీ లక్ష్మి, పెళ్ళం అంటే అంత భయమా? నా పెళ్ళ ఏంటో తెలిసిన వాళ్ళకి నా భయం అర్థమవుతుంది. నా డ్రింక్ ఇస్తావా? సారీ, నీట్ విస్కీ. నైస్. థ్యాంక్ యూ జెనీ. నా పేరెలా తెలుసు? నా పెళ్ళ అని చెప్పింది. మొన్న ఇంటికి ఒక మెంటల్ వచ్చిందని. ఇప్పుడే తెలిసింది మెంటల్ కాదు, తాగబోతుంది. యాక్చువల్లీ మంది అంతగా పడదు. I don't like downers, only uppers. You know uppers, na? Oho. Oh, doctor dagre drugs gurinchi maatladutunna anamata. Oh. Nenu prescription isthe anni bhayankaramaina drugs nu legal gaane konochu. Avuna? Mhm. Doctor, rendu rojulu nunchi naa kollu baaledu. Edokati isthara please? Mhm. Isthanu. Idi. Hey, at least naaku oka drink aina dorukutunda? Chance e ledu. Janiki downers nachavuga? పంచి బావరా చాంద్ సే ప్రీత లగాయే, చాంద్ సే ప్రీత లగా. Hi little girl, what are you looking at? Jenny? Jenny? Hey!
దారి తీసుకున్నాడు. క్విక్ వాట్ క్రిష్ క్రిష్ మాట్లాడమా జెనీ. క్రిష్ ఊపిరి ఆడుతుందా? జెనీ కమ్ ఆన్ వేక్ అప్ జెనీ. జెనీ లే జెనీ. She's fine, relax. Thank God for Krish. Don't worry. Blanket ivandi. Don't worry, Jenny. Everything is fine. Em pan. Em pan. Okay, Jenny. Jenny, okay. She's okay, she's okay. అంతమంది ఊరికే ఉన్నారుగా, నువ్వెందుకు ఆ బావిలోకి దూకా? సిట్. వాళ్ళ అమ్మ నాన్నకంటే నీకు బాధ ఎక్కువైంది, అదేంటో? కొంచెం షూ విప్పుతావా? ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది తెలుసా? నిమోనియా వచ్చి పోతావు, బట్టలు మార్చుకో. ఎంత తీసుకొస్తాను నువ్వు నన్నే. క్రిష్, నేను ఇంతగా అరుస్తుంటే నీ చెవిలో పడుతుందా లేదా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? వదలు. నీకేదైనా అయ్యి ఉంటే ఎవరి మాట వినవుగా? మూడైంది. ఇప్పుడు ఎవరు అయ్యి ఉంటారు? క్రిష్, జెనీకి సడన్లీ ఫిట్స్ వచ్చాయి, కొంచెం వస్తారా ప్లీజ్? జెనీ 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 ప్లీజ్ జెనీ కాల్ కాల్ పట్టుకోండి. జెనీ జెనీ లుక్ అట్ మీ. దాని లోపలికి తీసుకెళ్ళు. పాల్ స్పూన్ గరిటి ఏదైనా జెనీ కాల్ పట్టుకోండి. పుణ్యమావు జెనీ.
జెనీ, జెనీ యు బి ఫైన్. ఏం కాదు జెనీ, హోల్డ్ ఇట్ టైట్, హోల్డ్ ఇట్ జెనీ, రిలాక్స్ జెనీ, డోంట్ వరీ జెనీ. నానా కాలు పట్టుకో, నానా కాలు పట్టుకో. జెనీ రిలాక్స్, జెనీ రిలాక్స్. జెనీ ఏం కాదు, రెస్ట్ తీసుకుంటే షీల్ ఫీల్ బెటర్. నేను తనకు సెలెక్టివ్ ఇచ్చాను, 8 అవర్స్ నిద్రపోతుంది. లేచాక హాస్పిటల్ తీసుకురండి, అన్ని టెస్టులు చేసి చూద్దాం, జస్ట్ బీ సేఫ్. యా, థ్యాంక్స్ అలాట్. ఎనీ టైమ్, గుడ్ నైట్. ఏంట్రా ఇది? ఏంటి ఏ జెనీ, నిన్న నైట్ నేనే ఇంతగా ఎప్పుడు కొరకలేదు. అందులో ఉంది, ఇప్పుడు ఖాళీనేగా, కొరుక్కో. నీ గంగ చచ్చింది. హాయ్ క్రిష్, నిన్న నైట్ నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అలాట్. ఏ, ఇట్స్ ఓకే జెనీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. హాస్పిటల్లో కలుద్దాం. బాయ్ ఆంటీ. హాయ్ క్రిష్, బాయ్ ఆంటీ. చాలా ఎక్కువ అవుతుందిరా. ఏ చిన్న పిల్లే, పోరా. లక్ష్మి, యాజ్ ఎక్స్పెక్టెడ్, అంత నార్మల్గానే ఉంది. ఫిట్స్ కొన్నిసార్లు కారణం లేకుండానే వస్తాయి, భయపడాల్సిందేం లేదు. ఫిజికలీ జెనీ ఈజ్ 100% ఓకే. థ్యాంక్ యూ క్రిష్, ఎనీ టైం. థ్యాంక్ యూ, బాయ్. కిచెన్ కత్తి ఆ రోజు అడిగితే తీలేదని కోపడింది, ఇక్కడ తెచ్చిపెట్టింది చూడు. ఏమైంది ఈ పిల్లకి? హలో, లిజీ, ఏయ్ లక్ష్మి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, డోర్ బెల్ పనిచేయలేదు అందుకే వెతుకుంటూ లోపలికి వచ్చేసాను. అది ఎప్పుడు అంతే, ఐల్ గెట్ ఇట్ ఫిక్స్. సరే, ఈరోజు ఈవినింగ్ మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను, డోంట్ వరీ, సూపర్గా చేస్తాను. గుడ్, తప్పకుండా వస్తాం. ఆయన కూడా ఒక మాట అడిగి కన్ఫర్మ్ చేస్తాను. నో ప్రాబ్లం. చూసావా, బెల్ అదే సరైంది. ఏమైంది? ఏం లేదు,
సరే నేను బయలుదేరుతాను. ఐల్ సీ యూ టు నైట్ ఫర్ డిన్నర్. ఓ, ఈ చాక్లెట్ నేను సెరా కోసం తెచ్చాను. ఓ, జెనీ సెరా ఆయనతో పాటు సైట్కి వెళ్ళారు. అవునా? వాళ్ళ ఇంట్లో లేకపోతే నా పనులన్నీ ఈజీగా అయిపోతాయి. టీ తాతావా? పర్లేదు. కొత్త ఎంఎస్పీకి ప్రొపెల్లర్ టర్బైన్ ఆర్డర్ చేశాను. అదేమైంది? ఈరోజు ఈవినింగ్ అంతా వచ్చేస్తుంది సార్. రేపు పొద్దున్న ఇన్స్టాలేషన్ మొదలైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. యాలూసి, లక్ష్మి నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేసింది. నేను మిమ్మల్ని అడగకుండానే ఓకే చెప్పాను. మీకు ఓకేనేగా? యా, షో షో. ఆ దయ్యాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదుగా? హా, ఏం డిస్టర్బ్ చేయలేదు. ఓకే, వచ్చాక మాట్లాడుకో. బాయ్ బాయ్. జెనీ, జాగ్రత్త. సరే సరే. I have your attention. Glasses, please. Cheers, guys. Cheers. Cheers. Welcome to the Himalayas. Cheers. Cheers. Car okay, kada? Everything is fine. Everything. Sara, enduku raledu? Nen tana kosam pastries teeskochanu. Sara, ee roju twaraga tini padukundi. Colonel tho paatu vadilocham. Aithe Sara tata kucha? Aa, best friends. Roommates kada. Adagada marchipoyanu. Tana school admission anta okay na? నేను సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడాను. అడ్మిషన్ షుడ్ బి డన్. ఎలాగూ స్కూల్ రీఓపెనింగ్ కి టైం ఉందిగా. పాల్, యా టెల్ మీ, మా పక్కిల్లు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నాకెప్పుడు ఒక పెద్ద ఇల్లు కొనాలని ఆశ. యునో, ద డ్రీమ్ హోమ్. సరైన టైంకి సరైన బడ్జెట్లో దొరికింది. టైమింగ్ ఇస్ ఎవ్రీథింగ్ కదూ. ఎస్ ఇట్ ఇస్ టైమింగ్. జనీ, ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? ఏంటి, ఏం తినడం లేదు? ఇంట్లో కూడా ఇంతేనా? ఇంట్లో కూడా ఇంతే. ఎప్పుడు ఆటలే దీనికి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జెనీ, కమ్ ఆన్, ఈట్ యువర్ ఫుడ్. డైలీ ఇలాంటి ఫుడ్డా? మరి వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు క్రిష్? బాస్, ఇవన్నీ మీరు వచ్చారని స్పెషల్. ఇలాంటి భోజనం రోజు అడిగితే చూడండి మీ గురించి ఏమంటున్నాడు. వుడ్ యు లైక్ సర్? యా ప్లీజ్. ఇంకొంచెం. నో 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 నో, ఐ యామ్ ఫుల్. ఒక స్పూన్. థాంక్ యూ. అయ్యో, ఉంచండి, నేను క్లియర్ చేస్తాను. ఇట్స్ ఓకే. ఇందులో ఏముంది? పవర్ ప్లాంట్ పనులు ఎలా జరుగుతున్నాయి? నాట్ బ్యాడ్ అట్ ఆల్. రెండు ఎంఎస్పీకి పర్మిషన్ దొరికింది. రేపు నుండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మంచిది. పీక్ వింటర్ రాకముందే అన్ని పనులు ఫినిష్ చేసాం. పోయిన సంవత్సరం ఇన్ఫాక్ట్ స్నోఫాల్ అయితే రోడ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. ఓ, ఐ కుడెంట్ గో టు హాస్పిటల్. Nothing. No, Ira. అక్కడ ఉంది. వచ్చి చూడు. Come here. అక్కడ ఏమైంది? There's nothing. What's wrong? There's nothing. ఏదో చూసిందట. ఏమి లేదు అక్కడ. చూడు, సరిగా చూడు. ఎవ్వరు లేరు అక్కడ. అక్కడ చూస్తున్నాను. జెనీ, I'm sorry, Krish. I'll see you tomorrow. జెనీని చూసుకోండి ప్లీజ్. పాల్, టైం చూసావా? ఏం చేస్తున్నారు మీ నాన్న? మీ నాన్న
నానా. జెనీ, నాకు వినపడింది నాన్న. ఇక వినపడతలే, వెళ్ళి పడుకో. అమ్మా, ఇది మీ ఫోనేనా? కాదు. ఏది? జెనీ ఫోన్లా ఉంది. చా, కరెక్ట్గా గుర్తుపెట్టావు. సరే ఇవ్వు, గంగకిచ్చి పంపిస్తాను. నీకు టైం అయిందో బయలుదేరు. వెళ్ళేదారేగా, నేను ఇచ్చి వెళ్తాను. నిన్న నైట్ టేబుల్ కింద జరిగింది చాలదా? ఏ చిన్నపిల్లే, సిగ్గలేదు. నిజంగా? ఫోన్ ఇవ్వు. ఏ అన్నాగా, హలో. ఏ పాల్, క్రిష్ మాట్లాడుతున్నాను. జెనీ నైట్ ఫోన్ ఇక్కడే వదిలేసింది. వాట్, ఖచ్చితంగా ఇంట్లో లేరా? సరే వస్తున్నా. జెనీ సారా ఇద్దరు పొద్దు నుండి కనిపించట్లేదు, నేను వెళ్ళొస్తా. కాదు క్రిష్, నేను అప్పుడప్పుడు జెనీని ఇక్కడ రావడం చూశాను. నిన్న జరిగింది చూశారుగా. ఐఎమ్ రియలీ వరీడ్ పాల్. ఇట్స్ ఎ డిఫికల్ట్ ఏజ్. అనవసరంగా మనసులో పెట్టుకుని మీరు జెనీ. క్రిష్, క్రిష్ గోడు సారా. జెనీ స్టాప్, జెనీ, జెనీ, జెనీ స్టాప్, జెనీ. జాగ్రత్త. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళా? నిన్నే అడిగేది, ఎందుకు అక్కడ వెళ్ళావు? నోరు తెరిచి ఏమైనా చెప్పు. లెట్ మీ డీల్ విత్ దిస్ డాడ్. పడుకోబెట్టండి. What's happening to her?
చెని This is Mr. Paul and his daughter Jennifer. Nice to meet you. Same here, sir. Yeah. Hi. Hmm? సరే మీరిద్దరు నా క్యాబిన్ లో వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. షూర్. పాల్ నాన్న, ఐల్ బి అవుట్ సైడ్. ఓకే. హాయ్. హాయ్. ఈ ప్లేస్ ఓ సేఫ్ జోన్, ఓకే? నువ్వు ఇక్కడ ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు నిన్ను తప్పుగా అనుకోరు. నువ్వు ఇక్కడ ఏది చెప్పినా అది మన మధ్యలోనే ఉంటుంది. పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ, సరేనా? ఓకే, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు. ఎవరు? హలో, హలో, సరే ఆటలాడద్దు. అలా అంటే ఇక్కడి నుంచి పొండి అని అర్థం చైనీస్లో. నీకు చైనీస్ తెలుసా? లేదు, నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా? పోయిన ఫ్రైడే, ఫ్రైడే ది 13th రాత్రి ఓ 2 అయిందేమో. సారా, నేను లోపల ఉన్నాను. ఏ సారా, నేను లోపల ఉన్నానని చెప్పానా? వస్తున్నాను, ఉండు. చెప్పావా? లేదు,
నేను చెప్పినా నమ్మరు. అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా? లేదు. నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూశారా? నాకు తెలీదు. సో ఇదంతా నువ్వు మాత్రమే చూశావు? ఈరోజుకి సెషన్ ఓవర్. మీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను. ఓకే ఓకే. ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా? ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే ప్లే అయింది, వెళ్ళి స్టాప్ చేశాను. మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను. ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా? అది డిక్టాఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాను అంతే. కరెక్ట్. మీ స్థానంలో జర్నీ ఉంటే తను వేరే ఏదో ఆలోచించుండేది. వాట్ యు మీన్? వెల్, నేను జర్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు, ఎనర్జీ అనేది ఒక శక్తి అని. సృష్టించడం కుదరదు, ధ్వంసం చేయడం కుదరదు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? కర్నల్ సార్, మీరు చని ఇట్ రామా రామా జని లోపలికి వెళ్ళు. జని మీరు? నేను యాత్రికుణ్ణి. మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కర్నల్ చెప్పారు. దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు, అందుకే నేను వచ్చాను. ఏ సమాధానం వద్దు, ముందు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. జెనీ, జెనీ, ఇట్స్ లేట్, పడుకో. కమాన్. డాక్టర్ ప్రసాద్, మీరు చెప్పినట్టు జర్నీని బయటికి తీసుకుని వెళ్తున్నాను. మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం. యా, ఇదే జర్నీ రూమ్.
పొద్దున్న జర్నీ ట్రీట్మెంట్ ఎలా అయింది? బాగానే అయింది. ఇట్స్ టేకింగ్ టైం. మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి. తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను. 2 డేస్ షుడ్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్ నైట్. నేను నా దారిలో ట్రై చేస్తున్నా. హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. హిప్నోథెరపీనా? ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా? అదే. నేను చూడొచ్చా? షూర్, వై నాట్. ఫ్యాంటాస్టిక్. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తావా? షూర్. దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా పెళ్ళం చెప్పులు వేసుకుని కొడుతుంది. నేను వచ్చి చూడొచ్చా? నేను డాక్టర్ని రా, అన్ని చూడండి. హాయ్ బేబీ, వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్ళొస్తా. నాకు టీ పెడతావా? క్రిష్, కొన్ని రోజులుగా నాకు డౌట్. అనిలు ఇదా అదా? రోజు రాత్రి ఇక్కడికి వచ్చాక పడుకుంటున్నాను. సో ఇదేమో నిల్లాయి ఉంటుంది. హే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారా, వేరే ఇంటికి వెళ్తారా, లేదా వేరెక్కడికైనా వెళ్ళి చేస్తారా, అది పాజ్ చూసుకుంటారు. నువ్వు నీ పని మాత్రం చూసుకో. అయితే జనని అలాగే వదిలేమంటావా? చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చింది చూసావా? లక్ష్మి, నేను డాక్టర్ని, తన నా పేషెంట్, అంతే. నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం. తనకు బాగా ఇంతవరకు నేనే చూసుకుంటాను, చూస్తాను. స్టార్ట్ చేద్దామా? జెనీ, కళ్ళు మూసుకో. టేక్ ఎ డీప్ బ్రెత్. ఫోకస్ ఆన్ ద డార్క్నెస్. ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు, డోంట్ ఫైట్ ఇట్. అలాగే రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి, ఓకే? మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి. ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో. అలాగే ఫాలో అవ్వు. జెనీ, ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా? పాత చోటికి వెళ్ళాలనిపిస్తుందా? మొదట్లో నాకు నచ్చలేదు. ఆ తర్వాత నాన్న ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు. ఇప్పుడు ఈ చోటు, పక్కింట్లో క్రిష్, ఈ చలి, అన్నీ నాకు చాలా నచ్చాయి. అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళావు? నేనెప్పుడు వెళ్ళాను? ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టావు? లేదు, నేను వెళ్ళలేదని చెప్తున్నానా? అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడచ్చా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అడిగేది నిన్నే, చెప్పు. ఇది నా చోటు, ఇక్కడ ఎవరూ ఉండకూడదు. ఇది చెప్పడానికి నువ్వెవరు? తన పేరు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు?
చింతిన రక్తాన్ని తుడుచుకుంటున్నాను. నేనేం చెప్పాను? నానా, మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఫాదరా? ఎందుకు చెప్తాను. మేము పెంటెకోస్టల్ క్రిస్టియన్స్. ఈ లోకల్ చర్చ్లో ఫాదర్ జోషువా అని ఒకరున్నారు. మనం ఇప్పుడు జనీని కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం. Earth to earth, ashes to ashes, dust to dust. Sure and certain hope of resurrection on the last day, into your hands, O merciful Savior, we commend your servant, and we commit the body to the ground. Blessed peace of everlasting rest in the company of glorious company of saints of light. Amen. Prasadam ivadam makala vaattu. కానీ ఈరోజు ప్రసాదే మమ్మల్ని చూడ్డానికి వచ్చారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? పాల్ కూతురు జెన్నీకో ఎక్సార్సిజం చేయాలి. ఎక్సార్సిజం? బిడ్డ ఒంట్లో దయ్యం ఉందా? ఆమె ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్. జెన్నీ లోపల ఖచ్చితంగా ఏ దయ్యమూ లేదు. అప్పుడు నేనెందుకు? జెన్నీ నిజంగానే సంతోషంగా లేదు. వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది. తన మనసులో ఏవేవో ఊహించుకోవడం మొదలుపెట్టింది. అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పనో జెన్నీ నిర్ణయించుకోలేకపోతుంది. తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దెయ్యం ఉందని ఊహించుకుంటోంది. ఎందుకు లీజింగ్ అంటే, బుక్లో చదివి ఉండొచ్చు, సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసుండొచ్చు, మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్టి ఉండొచ్చు. ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేయాలని చూస్తుందని తను నమ్ముతుంది. డాక్టర్, వన్ సెకండ్. మేమిద్దరం క్లియర్గా విన్నాం, తను చైనీస్లో మాట్లాడింది. నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో చెక్ చేశాను. గూగుల్ ట్రాన్స్లేట్? జెన్నీ తనను తానే ఏమర్చుకుంటోంది. క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్. సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికంతా ఓ ముగింపు ఇవ్వాలి. మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా? ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాల్. అప్పుడే జెన్నీ తనలోంచి లీజింగ్ బయటికి పోయిందని నమ్ముతుంది. నేను ఎక్సార్సిజం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను. మీరు ట్రీట్మెంట్ అండి, లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను. డోంట్ వరీ, అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్.
ఈ ప్లాన్, ఈ దయ్యాన్ని తరమడం, ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్. మనం చేసేదంతా జెన్నీ మంచి కోసమే క్రిష్. డాక్టర్ ప్రసాద్, సైకియాట్రిస్ట్, మ్యాన్ ఆఫ్ సైన్స్, ఈ ప్రొఫెషన్కి మీరు చేయబోదానికి ఏదైనా సంబంధం ఉందా? రే బ్రెయిన్ సర్జన్, నువ్వు తల్లో రంధ్రం చేసి బుర్రకు మాలిష్ చేసేవాడివి, నీకు నా మెథడ్స్ మీద డౌటా? డౌటే డాక్. ఇది ఫేక్ ఎక్సర్సిజమేగా. యప్. మళ్ళీ ఎందుకు ఒరిజినల్ ఫాదర్ని తీసుకొచ్చారు? జెన్నీ కోసం క్రిష్. తను నమ్మాలిగా. నమ్మేవాడు విధవైనా కూడా తన నమ్మకమే తనకు అంతా. డిఫరెంట్ రూల్స్ ఫర్ డిఫరెంట్ ఫూల్స్. గుడ్ మార్నింగ్ డాక్టర్స్. మార్నింగ్. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది, దీపం వెలిగించాలంటే తైలం ఉంటే చాలు, కానీ వెలుగు కావాలంటే నమ్మకం ఉండాలి. నమ్మకం. షల్వి, అంతా సర్దుకుంటుందమ్మా. లిజీ ప్లీజ్, మీరు ఇక్కడే ఉండండి, కానీ వీళ్ళని చూసుకోండి. ఓకే డాక్టర్. పాల్, కూర్చోమ్మా. అవి రెడీ? యా ప్లీజ్. మనం ఇద్దరూ ఎప్పుడూ కలవలేదు. నా పేరు పాస్టర్ జోషువా. హౌ ఆర్ యు జెన్నిఫర్? జెన్నిఫరా, అందరూ నన్ను జెన్నీ అని పిలుస్తారు. జెన్నీ. ఎందుకు ఇలా అందరూ నా చుట్టూ నుంచున్నారు? నాకు భయంగా ఉంది. ఆ రోజు అక్కడ మాట్లాడినట్టు ఈరోజు ఇక్కడ మాట్లాడదాం, అంతే సరేనా? సరే. అయితే ఏం చేయబోతున్నా? ఆ రోజు ఒంటి మీద రక్తం తుడుచుకున్నావే, ఎవరి రక్తం? ఎవరిని చంపొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నాకేం అర్థం కావట్లేదు. నీతో మాట్లాడట్లేదు జెన్నీ. లీజింగ్, ఇప్పుడు నువ్వు మాట్లాడకుంటే పాస్టర్ జాషువా నిన్ను బయటికి పంపే పని మొదలు పెడతారు. తర్వాత నువ్వు జెన్నీ ఒంట్లో దూరి ఏం సాధించాలనుకున్నావో అది సాధించలేవు. మీరు స్టార్ట్ చేయండి. లార్డ్ ద ఫాదర్ ఇన్ హెవెన్, లార్డ్ ద ఫాదర్ ఇన్ హెవెన్, లార్డ్ ద ఫాదర్ ఇన్ హెవెన్, ద మోస్ట్ మర్సిఫుల్, బ్లెస్ యు, హావ్ మర్సీ అపాన్ us, ఓ వికెడ్ స్పిరిట్, రిలీజ్ దిస్ జెంటల్ సోల్ అన్ టు అవర్ లార్డ్, బిహోల్డ్ ద క్రాస్ ఆఫ్ ద లార్డ్, ఫ్లీ బ్యాండ్ యువర్ ఎనిమీస్, వి డ్రైవ్ యు ఫ్రమ్ us, హూఎవర్ యు మే బి, అన్క్లీన్ స్పిరిట్స్, in the name of Jesus Christ, our God and Lord, we confidently undertake to repulse the attacks and deceits of the devil. The Lord's enemies are scattered as far as the enemy. All satanic powers. Pastor, do something. Paul, tanu mana janni kadu. Idi inkedo. Ika janni ni kapadam. Na baadhyata. All infernal invaders, all wicked beings, all assemble. God arises, his enemies are scattered, and those who hate him flee before him. As wax melts before fire, so the wicked perish at the presence of God. All wicked legions. Dr. Prasad, ventane vo taar teeskondandi.
డాక్టర్ ప్రసాద్, క్రిష్ God arises. His enemies are scattered. Those who hate him flee before him. As smoke is driven away, as wax melts before the fire, so the wicked perish at the presence of God. Behold the cross of the Lord. Flee the ranks of enemies. Dog, the lion of the tribe of Judah. Dog. The offspring of David has conquered. May thy mercy, Lord. Dr. Prasad! Dr. Prasad! No! No! Jerry! Come on, Krish! I command you, unclean spirit, whoever you are, along with all your minions now attacking this servant of God. God, the Father of our Lord Jesus Christ, heed my prayer, the Lord be with you! I do you, ancient serpent! I do our Lord! In the name of our Lord and God, I adjure you to depart forthwith in fear from this servant of God! I adjure you, ancient spirit, by the judge of the living and of the dead, depart forthwith from this servant of God. Behold this, the cross of our Lord. Withdraw you from us, whoever you may be. జెన్నిఫరా, అందరూ నన్ను జెన్నీ అని పిలుస్తారు. నానా, thank you.
వైటల్స్ ఆర్ స్టేబుల్, పల్స్ ఇస్ కన్సిస్టెంట్. డ్రెస్సింగ్ రేపు మార్చండి, ఎవ్రీ 2 అవర్స్ మానిటర్ చేయండి. ఓకే డాక్టర్, ఏదైనా స్పెషల్ సర్జరీ ఉంటే వెంటనే ప్రొసీడ్ అవ్వండి, ఎంత ఖర్చు అయినా మేము ఏర్పాటు చేస్తాం. నేను ముందే చెప్పాం కదా సార్, కోమా నుంచి బయటకు వచ్చేంతవరకు ఆపరేషన్ చేయలేమని. నర్స్ రిపోర్ట్స్ ఫైల్ చేసి మీరు వార్డ్కి వెళ్ళండి. వెల్కమ్. వీ నీడ్ యువర్ టచ్, వీ వెయిట్ ఆన్ యూ. యు ఆర్ అవర్ సేవియర్, అవర్ ఫ్రెండ్ అండ్ అవర్ హోప్. ఆమెన్. వాళ్ళంతా రాత్రి పగలు ప్రే చేస్తున్నారు. వాళ్ళు ఆయన కోసం కనీసం ప్రే అయినా చేయగలరు, నేనేం చేయగలను? గిల్టీ కాన్షియన్స్, ఎందుకు ఆయన్ని ఇన్వాల్వ్ చేశానా అని మనసు తొలిచేస్తోంది. మాకు అంతే గిల్టీగా ఉంది డాక్టర్, అంతా అమ్మాయి కోసమేగా. డోంట్ వారీ. ఇంట్లో ఎలా ఉన్నారు? జెన్నీ నార్మల్ అయింది. నేను బాస్టన్ చూసి బయలుదేరుతాను. క్రిష్, నేను చివరిగా పాస్టర్ జాషువాను చూసినప్పుడు ఆయన కళ్ళల్లో ఏదో తెలియని భయం కనపడింది, నువ్వు నోటీస్ చేసావా? లేదే. నాకు ఇందులో వేరే ఏదో ఉందని అనిపిస్తోంది. డాక్, పాల్ చెప్పింది విన్నారుగా, జెనీ నార్మల్ అయింది. కరెక్ట్. మనం తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నామా? సరైన ప్రశ్న అడిగినప్పుడే సరైన సమాధానం. అందుకు ఆయన కోమాలోంచి బయటపడాలిగా. ఆయన కళ్ళు తెరిచేంత వరకు వెయిట్ చేయడం కుదరదు క్రిష్. అంత తెలిసేంత వరకు వదలరన్నమాట. ఏం చేద్దామో చెప్పండి. ఐఎమ్ విత్ యూ. పాల్, ఏంటంతా ఒకే చోట? కొంచెం మాట్లాడాలి పాల్. ఈ ఇంట్లో ఇంత జరిగా కూడా మనం ఇక్కడే ఉండాలా? వెళ్ళిపోదాం పాల్, ప్లీజ్. ఎస్ పాల్, లిజీ చెప్పినట్టు మనం ఈ రోజు వెళ్ళిపోదాం. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఇంటి మీద లోన్ అప్లై చేసింది. వాళ్ళ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది. మామా, ఐ టోల్డ్ యు హిల్ గెట్ అప్సెట్. ఎందుకు మీరంతా ఇంకా భయపడుతున్నారు? ఇంట్లోనే ఉందాం. అయినా నేను ఇప్పుడు బాగున్నానుగా. మీరంతా ఊరికే నాన్న టార్చర్ చేయకండి ప్లీజ్. పా, ఏది జరిగినా అంతా మన మంచికే. నాకు ఇంటికి ఇంకో ఛాన్స్ ఇస్తావా ప్లీజ్? ఏం చేస్తున్నావు? అనవసరంగా ఏవన్నీ చేసి అందరినీ భయపడద్దు. ఎవ్రీ టైమ్ మీనింగ్ సార్, ఎవ్రీ డిఫరెంట్ మీనింగ్ సార్, నాట్ గుడ్ ఫర్ ఫ్యామిలీ. ఏయ్ వాగుతో, ఈ నాన్సెన్స్ అంతా పిల్లల ముందు చేసి, పిల్లల ముందు చేసి భయపెట్టద్దు. గాట్ ఇట్? అండర్స్టూడ్? ఓకే సార్. నా గో టు బెడ్. ఇంకోసారి ఇదంతా చూశాను చంపేస్తాను. Thank you.
లక్ష్మి. ఏమైంది? క్రిష్, ఈ స్ట్రిప్ చూసావా? ఇందులో రెండు లైన్స్ వచ్చాయంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానని అర్థం. రెండు లైన్స్ వచ్చాయి, ఐ యామ్ ప్రెగ్నెంట్. నేను డాక్టర్ని. ఐ లవ్ యూ. నాన్న ఎవరు? ఐ లవ్ యూ టూ. మీరే కదా వాళ్ళని పంపించండి. అది మీకు తెలియాలా, ఇంకెవరికైనా తెలియాలా? తొందరగా వెతికి చెప్పండి. థ్యాంక్ యూ. నాట్స్ అదో పిచ్చిది, ఒక్కటి కూడా సర్దుకుండా వెళ్ళింది. ఏంటి అంత అవసరం? పాల్, ఒకసారి తాంత్రికుడికి ఫోన్ చే. పాల్, ఆ సైకిక్ నిరంబనండి వెంటనే. ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఉంటుంది. కొంతమంది పాచికలు వేసి ఆత్మలతో మాట్లాడతారు, కొంతమంది పేపర్లతో అది చేస్తారు. ఈ స్టాండ్ అవుట్ చేసేటప్పుడే మొట్టమొదటిసారి ఆత్మలను ఆత్మ మాట్లాడాలి. వాళ్ళు చెప్పాలనుకుంది ఈ ఇసుక చెప్తుంది. ఈయన మిస్టర్ చాన్, చైనీస్ ట్రాన్స్లేటర్. జెన్నీ హిప్నోసిస్ లో హెల్ప్ఫుల్గా ఉన్నారు, అందుకే పిలిచాను. నమ్యో రెంగెక్యోహో, నమ్యో రెంగెక్యోహో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యావు రెన్సా ఇచ్చియామా? లాయ్ కొయితావో. మీరు చెప్పాలనుకుంటుంది నేను వాళ్ళకి చెప్తాను. రుగోని శంకిన్ షరిన్ షోషే మత ఖ్వా మునన్ పంగ్ నిచేషే చించు. వెళ్ళిపోండి. అందరూ చావబోతున్నారు. ఎందుకు అందరూ చావబోతున్నారు? వయస్ మత సియా కోయిస్. చెప్పింది కరెక్ట్. ఇక వీళ్ళొద్దు, వెంటనే వెళ్ళిపోదాం. కమా, వాళ్ళు ఇంకా ముగించలేదు. పోల్ జెన్నీ, ఈ రెండు ఆత్మలు మిమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపేయాలని చూస్తున్నాయి. కానీ ఇంట్లో ఇంకో ప్రేతాత్మ ఉంది, అదే మిమ్మల్ని ఇక్కడి నుండి పోకుండా ఆపుతుంది.
పారిపోయి ప్రయోజనం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని వదలదు. ఐఎమ్ సారీ పాల్. రండి జయ్, మీకోసం వెయిట్ చేస్తున్నాను, రండి. డాక్టర్ మీరు అడిగిన ఫైల్. కూర్చోండి. 20 సంవత్సరాలకు ముందు జరిగిన కేసు అవడం వల్ల కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. లక్ష్మి, ఎవరు ఎవరు అక్కడ? ఏదైనా చెడ్డ కల? ఇట్స్ ఓకే, గో బ్యాక్ టు స్లీప్.
బేబీ హార్ట్ బీట్ నార్మల్ గానే ఉంది క్రిష్, సో నథింగ్ టు వరీ. అండ్ యూ, రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యుల్ బి కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది క్రిష్, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. అది వాళ్ళ ఇల్లు, మనందుకు ఇల్లు వదిలిపోవాలి? నిన్నెవరో ఆ వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళమన్నారు, జారిపడ్డావు. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. దానికి, పాల్ ఇంట్లో జరిగేదానికి ఏ సంబంధం లేదు లక్ష్మి. లేదు, నేను జారిపడలేదు. నేను పైకి ఎక్కినప్పుడు చిన్నపిల్ల ఉన్నట్టుండి వచ్చింది. దాన్ని చూసి భయపడి పడ్డాను. పక్కింట్లో ఉన్న దయ్యం మన ఇంట్లోకి వచ్చింది క్రిష్. కాలింగ్ డాక్టర్ క్రిష్, కాలింగ్ డాక్టర్ క్రిష్, డాక్టర్ క్రిష్ టు రోటీ. ఐ హావ్ టు గో, నువ్వు రెస్ట్ తీసుకో. డాక్టర్, స్టాలిన్ ఇస్ డన్ విత్ ప్రీ ఆప్ ప్రొసీజర్స్. వీ షిఫ్టింగ్ హిమ్ టు రోటీ. Can go ahead with the local anesthesia. Doctor, can we go ahead with the procedure? Just finish prep, I'm coming. Okay. This is a very different procedure. ఈ సర్జరీ జరిగేటప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు, డాక్టర్ శేఖర్తో మాట్లాడవచ్చు. షాల్ వి బిగిన్? ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఓ లైట్ సెన్సేషన్ ఉంటుంది, పెద్దగా నొప్పి ఉండదు. ఈ ఎలక్ట్రోడ్స్ లోపలికి వెళ్ళగానే మీ హ్యాండ్స్ షివరింగ్ని మీరు ఆపాలి. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి నేను Is everything okay, doctor? Yeah, it's fine. Nurse? Dab, please. Deep brain stimulation is a two-way street, Arvind. Thanks, sir. Again, concentrate, Arvind. ఇందులో నేనెంత ఎఫర్ట్ పెడుతున్నానో మీరు అంతే పెట్టాలి. You have to stop the shivering. Are you sure you're okay, doctor? I know what I'm doing, Shekhar. Please go and stand there. You're here to observe. Continuing procedure. Mee hands ni steady ga unchandi, Arvind. Ippudu mee right side little finger ni kadapandi. Please relax. ఇంకా షేక్ అవుతూనే ఉంది, కాన్సన్ట్రేట్. మళ్ళీ ట్రై చేద్దాం. విల్ ట్రై ప్రొసీడింగ్ నౌ, ఇన్సర్టింగ్ ది ఎలక్ట్రోడ్. Doctor, please step aside. Sir, get a shot of dopamine. Quick. I think he's having a cardiac arrest. Hold him. మీరు ఈ హాస్పిటల్కి చేసిందంతా నేను మర్చిపోయానని అనుకోదు కృష్ణకుమార్. ఐ అండర్స్టాండ్ మీకు మనసు బాగాలేదు, ఐ నో దాట్. అలాంటప్పుడు మీ రోడ్డులోకి అసలు వెళ్లకుండా ఉండాల్సింది. గుడ్, మంచిది. పేషెంట్ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఐఎమ్ సారీ డాక్టర్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు సస్పెండ్ యూ. ట్రీట్ ఇట్ యాజ్ అ బ్రేక్. మీ వైఫ్ని చూసుకోండి.
డాక్ 2 మినిట్స్ చాలా ఏళ్లకు ముందు పాల్ ఇంట్లో ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న విలేజ్కి బయలుదేరుతున్నాను. నేను వస్తాను. లక్ష్మి తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, నర్స్ చూసుకుంటారు. ఏం జరుగుతుందనేది నాకు తెలియాలి, ఇలా ఊరికే చూస్తూ ఉండలేను. సరే నేను కింద వెయిట్ చేస్తాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏదైనా పాత వస్తువు దొరికిందా? లేదే. జెనీ, కొంతమంది కొన్నిసార్లు కొన్నిటికి చాలా అటాచ్ అయితే వాళ్ళ ఎమోషన్స్ దాంట్లో ఉండిపోతాయి. ESP అబిలిటీస్ ఉన్న కొంతమంది మాత్రమే వాటిని ఫీల్ అవ్వగలరు. ఆ కొంతమందిలో నేను ఒకడిని. ఎక్కడ దొరికింది? లక్ష్మి ఏదో చూశానని చెప్పింది, నేనే నమ్మలేదు. కానీ ఓటీలో నేను చూశాను. ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు పాల్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లోనే 80 ఏళ్లకు ముందు చైనీస్ ఫ్యామిలీ ఉండేది. లూవే అని ఒకరు, తన పెళ్ళం, వాళ్ళిద్దరికి ఒక చిన్న పిల్ల. తను ఓ పట్టు వ్యాపారి. చైనా నుంచి సిల్క్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ రాజా, నవాబ్, బ్రిటిష్ ఆఫీసర్స్ అందరికీ సప్లై చేసేవారు. చాలా సంవత్సరాలు బాగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఆ ముగ్గురి జీవం లేని శవాలు దొరికాయి. వాట్? ఎలా చనిపోయారు? ఏమైందో తెలీదు, కానీ పోలీస్ రికార్డ్స్ చదివి అక్కడ విచారించినప్పుడు ఒకే ఒక చిన్న అమ్మాయి ఐ విట్నెస్గా ఉందని తెలిసింది. భయంతో అప్పుడు ఆ పిల్ల ఏమి మాట్లాడకుండా ఉండిపోయింది. ఆమెను కలవడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అప్పుడే ఏం మాట్లాడకపోతే ఇన్నేళ్ళ తర్వాత ఏదైనా చెప్తారా? ఐ డోంట్ నో, బట్ ఒక విషయం మాత్రం ఐఎమ్ డామ్ ష్యూర్, పాల్ ఫ్యామిలీ ఫ్యూచర్కి ఆ పిల్ల పాస్ చాలా ముఖ్యం. కాస్త తొందరగా వెళదామా? నాకెప్పుడు దమ్ము కొట్టాలనిపించినా ఇక్కడికి వస్తాను. అప్పుడప్పుడే నాన్న, ఈ చెట్టు దగ్గరే నాకు ఆ దువ్వెన దొరికింది. బయటికెళ్ళండి.
ఓ అమ్మాయి అస్థి పంజరం కడుపులు పిండంతో చనిపోయింది. ఇంకొకటి చిన్నపిల్లది మెడ విరిగి చనిపోయింది. ఆ చైనీస్ ఇంటి గురించి అందరూ ఏదేదో చెప్తున్నారు, కానీ మీరు చెప్పబోయే నిజంతోనే ఇప్పుడు అక్కడ ఉంటున్న ఫ్యామిలీని కాపాడడం సాధ్యమవుతుంది. మీకేం గుర్తున్నా చెప్పండి ప్లీజ్. ఉమ్రకి సాక్షాత్ కాలంతో పాటు చాలా విషయాలు మర్చిపోయాను, కానీ ఆ రోజు ఆ ఇంట్లో జరిగింది నేనన్నటికీ మర్చిపోలేను. అందరూ వాళ్ళు విన్న విషయాలనే మీకు చెప్తున్నారు, కానీ నేనొక్కదాన్ని ఆ రోజు జరిగిన సంఘటనని నా కళ్ళారా చూశాను. 1935 అప్పటికి నాకు 8 ఉంటాయి. పక్కింట్లో ఒక అందమైన పూల చెట్టు ఉండేది. అందులోని పువ్వులు కోసుకోవడానికి మాట మాటకి వెళ్ళేదాన్ని. ఆ ఇంట్లో ఒక అతను ఉండేవాడు. ఆయన్ని చూస్తే నాకు చాలా భయం వేసేది. వాళ్ళిద్దరికీ నా వయసులో ఉన్న ఒక అమ్మాయి ఉండేది. అమ్మగారు నన్ను ఎప్పుడూ పువ్వులు కోసుకొని ఇచ్చేవారు. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ లేదు, ఆయన ఒక్కరే ఉన్నారు. ఉండి ఆకాశంలో సమయం మారిపోయింది. పగలు రాత్రిలా మారింది. ఆ రోజు సూర్యగ్రహణం. What the hell, Mo Wong? Don't see me hide up. Quiet. May she's in love. May be it up. Watch it up. For young, she's in love.
你想要弟弟吗？想要爸爸。听我的话。好啊，我该做什么呢？来，把头放在。రోజు నుండి సూర్యగ్రహణం వస్తుందని తెలిస్తేనే నా గుండె కొట్టుకుంటుంది. రేపు మళ్ళీ సూర్యగ్రహణం, మళ్ళీ సూర్యగ్రహణం. ఇన్ని రోజులుగా భార్యాత్మ పిల్లాత్మ మిమ్మల్ని కాపాడడానికి భయపడుతున్నారు, కానీ లూవే ఆత్మ మిమ్మల్ని ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపుతుంది. పాల్ ఫోన్ చేశారన్నా, ఎనీథింగ్ అర్జెంట్? వచ్చినప్పటి నుండి ట్రై చేస్తున్నాను, దేర్ ఇస్ నో సిగ్నల్. దారిలో ట్రై చేద్దాం. Thank you.
జెన్నీ సారా ఎక్కడ? కాల్ దెమ్ క్విక్ పాల్. సూర్యగ్రహణం ముగిసినంత వరకు ఎక్కడికి వెళ్ళినా సేఫ్ కాదు. కూర్చున్న చోట చావడం కంటే బయటికెళ్ళి ఏం జరిగినా ఫేస్ చేయడం బెటర్. లిజీ, దీనికి గ్రహణానికి అసలు ఏంటి డాక్ కనెక్షన్? వన్ సెకండ్. చెప్పు క్రిష్, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. జెనీనా? తెలీదే, నేను డాక్ పాల్ ఇంటికి వెళ్తున్నావు. అలాగా, సరే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేను అక్కడికే వచ్చేస్తాను. సరే, జాగ్రత్త. ఈ రోజు కనబడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వబోతుందని అధికార వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన 100 సంవత్సరాల్లోకి ఇది ఎక్కువసేపు నిలవబోతున్న గ్రహణమని తెలుస్తోంది. ఇది పూర్తిగా 7.5 నిమిషాల పాటు జరిగే ప్రక్రియగా శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తున్నారు. దీన్ని పరిశీలించడానికి యాత్రికులు, పలు శాస్త్రజ్ఞులు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు అని విశ్లేషకులు చెప్తున్నారు. క్రిష్, పాస్టర్ కళ్ళు తెరిచారు. దట్స్ గుడ్. ఇదని చెప్పారా? ఆయన అంతగా మాట్లాడలేకపోయారు, కానీ ఒకటింటికి మాత్రం జెనీని రూమ్లోనే లాక్ చేసి ఉంచమన్నారు. సరే, ఇప్పుడే డాక్ ఫోన్ చేశారు, వస్తున్నారంట. గ్రహణం ముగిసే వరకు మన ఇద్దరిని జెనీ పక్కనే ఉండమన్నారు. పద పాల్, జెనీ ఎక్కడ? అన్ని ప్యాక్ చేసుకుంటుంది, తనతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏమైంది? ఏం లేదు, తర్వాత చెప్తాను. క్రిష్, నా త్వర సారా జెనీతోనే ఉందిగా? అక్కడే ఉంటుంది. క్రిష్, ఏమైంది? జెనీ లోపల ఉందేమో చూడు. నువ్వు వెళ్ళి చూడు లక్ష్మి. సారా ప్లీజ్, క్రిష్ నాకు భయంగా ఉంది. జెనీ, జెనీ ఇక్కడ లేదు. సరిగా చూడు ప్లీజ్ క్రిష్. జెనీ, అన్ని ఆత్మలు దైవానికి విరుద్ధం కాదు, కానీ పాలెంట్లో దైవాన్ని ఎదురించేది ఒక్కటుంది. చెప్పారు జరుగుతున్న చెడుకంతా క్రిష్యే కారణం అని. ఈ ఇంట్లో ఉన్న ఆత్మ క్రిష్ ఒంట్లో ఉందని పాస్టర్ చెప్పారు. వాట్? క్రిష్ ఇప్పుడు తన కంట్రోల్లో లేడు. గ్రహణం ముగిసేలోపు ఈ ఇంట్లో ఖచ్చితంగా రక్తం చెందుతుంది. నేను ఒక్కదాన్నే తన్ని కంట్రోల్ చేయలేను. మనం అందరూ కలిసి తన్ని ఆపాలి. నువ్వేదే ఇంట్లో తన కూతుర్ని బలిచ్చాడు, కానీ తను అనుకుంది నెరవేరలేదు. ఆ రోజు తన వల్ల చేయడం కుదరంది, ఈరోజు క్రిష్ ద్వారా ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థిస్తున్నారా? ఏ చెప్తాను. లీజింగ్ యొక్క ఆత్మ జెన్నీ ఒంట్లో ప్రవేశించి పాల్ ఫ్యామిలీని ఎలాగైనా కాపాడాలని ట్రై చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఈ రికార్డ్స్ని పరీక్షగా చూసినప్పుడు తెలిసింది, తన భర్త లీవ్ వే పుట్టినరోజు, డాక్టర్ విఎస్ కృష్ణకుమార్ పుట్టినరోజు ఒకే రోజు. డిఫరెంట్ ఇయర్ బట్ సేమ్ డేట్, సేమ్ పర్సన్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ప్రే చేశానని? సైతాన్ ఉన్నాడు, మరి దేవుడు కూడా ఉండాలిగా. నా బ్రెయిన్ని అనలైజ్ చేయొద్దని చెప్పాను డాక్.
వాళ్ళు పాల్తో ఉన్నారు. దే విల్ బి సేఫ్. కృష్ణ ఎలా ఆపడం? నేను తన చూపు మళ్ళిస్తాను. మీరు జనీని సారని ఎలాగైనా తీసుకెళ్ళిపోండి. కూతుర్ని వదిలే. అందమైన తమ్ముడు కావాలా వద్దా? కావాలి పాపా. అయితే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. వింటాను పా. నీ అందమైన మెడ ఇక్కడ పెడతావా? సరే పాపా. Thank you.
పాప చావాలి. ఇది చేస్తేనే నా కొడుకు పుడతాడు. క్రిష్, క్రిష్ నేను చెప్పేది విను. క్రిష్ నేను చచ్చిపోతాను. ఒక ఆడపిల్ల చేస్తేనే ఒక మగపిల్లాడు పుడతాడంటే అలాంటి మగడు అవసరమే లేదు. మన వల్ల చేయగలిగింది మనం చేశాం. గ్రహణం ముగిసిపోతుంది, ఇక వాళ్ళు చూసుకుంటారు. So good to see you. Thanks. Parsons School of Design. Wow. Yeah. అది చాలా మంచి కాలేజ్ అని విన్నాను. న్యూయార్క్ కదా, గ్రేట్ న్యూస్.
ఎప్పుడు వెళ్తున్నావు? కృష్ణ చూడకుండా వెళ్ళనని బెదిరిస్తోంది. కృష్ణ లక్ష్మి ఇద్దరిని, ఇన్ఫాక్ట్ ముగ్గురిని. ఎక్కడ మన హీరో? ఎక్కడ? ఆయన రూమ్ లో ఆడుకుంటున్నారు. ఏ రిషి, ఆ